పర్యాటకానికి రాష్ట్రం చిరునామాగా మారాలి అంటూ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఏడున రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి సమావేశంలో సీఎం జగన్ ఘనంగా చెప్పారు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ప్రాజెక్టులు ఉండాలని అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలన్నారు కానీ వాస్తవంలో మాత్రం రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులు ప్రభుత్వ ప్రకటనలకే పరిమితమవుతున్నాయి రెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులను రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి రెండేళ్ల క్రితం ఆమోదం వీటి ద్వారా నలభై ఎనిమిది వేల మందికి ఉపాధి లభిస్తుందని అప్పట్లో గొప్పగా ప్రభుత్వం ప్రకటించింది ఈ ప్రాజెక్టుల్లో నాలుగు హోటళ్లు ప్రారంభమైతే మూడు ఒబేరాయు హోటళ్లకు ఈ ఏడాది జులైలో సీఎం జగన్ భూమి పూజ చేశారు ఇవి ఎప్పటికీ పూర్తవుతాయో చూడాలి ప్రారంభమైన హోటళ్లను కొన్నింటికి గత ప్రభుత్వ హయాంలోనే రాయితీలు మంజూరు చేశారు మిగిలిన ప్రాజెక్టులు ఒప్పందాలకే పరిమితమయ్యాయి మొదట ముందుకొచ్చిన సంస్థలు కూడా ప్రస్తుతం పెట్టుబడులు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి టూరిజంలోనే టూరిజం విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ నగరాన్ని టూరిజం హబ్ గా తీసుదిద్దామని చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా గతంలో ఉన్నటువంటి కైలాసగిరి కావచ్చు తొట్లకొండ కావచ్చు లేదంటే ఇక్కడ తినేటి పార్క్ కావచ్చు బీచ్ కావచ్చు రిషికొండ కావచ్చు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్న బీచ్ ని కూడా ప్రైవేటైజేషన్ చేసేసి ఆ యొక్క ప్రైవేటు వ్యక్తులకి అప్పగెట్టి అప్పగించేసి అక్కడ కూడా వ్యాపార కేంద్రాలు మార్చుదాం అనుకున్నటువంటి తరుణంలో టూరిజం పూర్తిగా పటకేసింది అన్నది ఎంత మాత్రం అతిశక్తి కాదు ఏదైతే ఇక్కడ ఆ ఢిల్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావే టూరిజం మంత్రిగా గతంలో మొట్టమొదటి కూడా ఉండి ఈ నగరానికి ఏమీ కూడా టూరిజం అసలు చేయలేనటువంటి పరిస్థితి ఇదే టూరిజం ప్రాజెక్టు లో భాగంగానే ఋషికొండని పూర్తిగా వీళ్ళు విధ్వంసం చేసి పడేశారు విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనతో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు ఉత్తుత్తి వేనని స్పష్టమవుతోంది ఇక్కడ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చిన సంస్థలేవి ఇంకా పనులే మొదలు పెట్టలేదు స్విట్జర్లాండ్ కు చెందిన అమ్యూజ్మెంట్ రైట్స్ సంస్థ ఇంటమిన్ వంద కోట్ల రూపాయలతో విశాఖలోని కైలాసగిరిపై స్కై టవర్ నిర్మాణానికి ముందుకొచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇందుకు సంబంధించిన పనులు జాడలేవి కానరావడం లేదు టర్కీకి చెందిన పోలింగ్ గ్రూపు తొట్లకొండ బీచ్లో వంద కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయాల్సిన టన్నెల్ అక్వేరియం విషయంలోనూ పురోగతి లేదు అరకులోయలో టెథర్డ్ గ్యాస్ బెలూన్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఫ్రాన్స్కు చెందిన ఏరోఫైల్ సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించినా ఆచరణకు నోచుకోలేదు ఆంధ్ర ఊటిగా పేరు కాంచిన అరకులోయ ఈరోజు అభివృద్ధికి కానీ పర్యాటకం కానీ చాలా దూరంగా ఉండడం ఒక గిరిజనుడిగా నేనైతే చాలా బాధపడుతూ ఉన్నాను అయితే రిసార్ట్స్ కానీ మయూరి రిసార్ట్స్ గానీ అనంతగిరిలో జంగిల్ బెల్స్ గానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపు గిరి గ్రామ దర్శిని మరియు అక్కడే రిసార్ట్స్ కట్టడం కూడా జరిగింది ఈ గవర్నమెంట్ ఫామ్ అయి నాలుగు నాలుగు సంవత్సరాలు పూర్తి అయి వచ్చింది కానీ ఎక్కువ ప్రాజెక్టు కాదు కదా ఇక్కడ ఒకటి ముందుకు నడ నడవకపోవడం చాలా బాధాకరమైన విషయం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ టూరిజం ని పూర్తిగా విస్మరించింది టూరిజం అభివృద్ధి కోసం అసలు పట్టించుకోవట్లేదు బెలూన్ ఉత్సవ ఉత్సవాలు లేవు గిరిజన ఉత్సవాలు లేవు ప్రత్యేకమైన కాటేజీ నిర్వహణ లేదు దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి గిరిజన యువత ఉపాధి కోల్పోయేటటువంటి పరిస్థితి వచ్చింది పర్యాటక రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టకపోగా కేంద్రం ఇచ్చే ప్రాజెక్టులను సైతం అందిపుచ్చుకోవడం లేదు విజయవాడ శ్రీశైలంలో కృష్ణానదిపై రెండు రోప్వే ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల సరుకు రవాణా యాజమాన్య సంస్థ ముందుకొచ్చింది పర్వతమాల ప్రాజెక్టులో భాగంగా రెండు రోప్వేల నిర్మాణానికి అయ్యే నిధులను కేంద్రమే సమకూర్చనుంది ఈ మేరకు మొదట ఎన్హెచ్ఎల్ఎంఎల్ తో ఒప్పందం చేసుకున్న ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ తర్వాత వెనక్కి తగ్గి ట్లు తెలుస్తోంది ఇందుకు కారణం ఏమిటనేది అధికారులు బయటకు చెప్పడం లేదు ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రోప్వేల నిర్మాణం ప్రారంభించలేదు విజయవాడలోని భవానీ ద్వీపంలో పీపీపీ విధానంలో ఐదు కోట్ల రూపాయలతో వెయ్యి సీట్ల సామర్థ్యం గల కన్వెన్షన్ సెంటర్ రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ టాయ్ ట్రైన్ రెండు కోట్లతో జంగిల్ ఎకో రిసార్టుల ఏర్పాటు సైతం ప్రతిపాదనలకే పరిమితమైంది సత్యసాయి జిల్లా పెనుకొండలో రెండు వందల కోట్లతో పీపీపీ విధానంలో మెగా స్పిరిచ్యువల్ హెరిటేజ్ టూరిజం సెంటర్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపినా పనులు ప్రారంభం కాలేదు ప్రధాన నగరాలు ప్రసిద్ధ ప్రాంతాల్లో పర్యాటకుల కోసం క్యారవాన్లు ఏర్పాటు చేయాలి ని ఏడాదిన్నర క్రితం ప్రణాళిక రూపొందించారు ఈ క్యారవాన్ పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులో మొత్తం ఐదు యూనిట్లను ప్రతిపాదించగా ఒకటి కూడా ఏర్పాటు కాలేదు